భారాసా భారతీయ రాష్ట్ర సమితి లో రాసుకుంటున్నట్లు బీఆర్ఎస్ ఇంకా ఈ పేరుకు మీడియాలో తప్ప బయట పెద్దగా ప్రాచుర్యం లభించలేదు కేసీఆర్ కు అన్ని తొందరే అన్ని ఆగబేగాల మీద జరిగిపోవాల్సిందే గతంలో కూడా సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు వేళ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెగ హడావుడి చేశారు ఇంకేముంది ఆనాడు వందిమాగదులంతా రెచ్చిపోయారు ప్రగతి భవన్ గేట్లు బార్లా తెరిచి జనాలకు స్వాగతాలు చెప్పారు పూలదండలు బొక్కేలు అభినందన సందేశాలు రాష్ట్రాధిపతుల నుంచి మెసేజీలు అంటూ ఆర్పాటు ఇక ప్రభుత్వ పౌర సంబంధ శాఖ ఊదిపారేసింది కాలికి హెలికాప్టర్ కట్టుకుని కొంతమంది నాయకుల్ని వెంటేసుకుని కేసీఆర్ దేశమంతా చక్కర్లు కొట్టొచ్చారు తీరా ఆ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం సర్దుబణిగిపోయింది ఎందుకలా చేశారంటూ చెప్పేవారే లేదు ఇక కేసీఆర్ చెప్పలేదు ఇప్పుడు జరుగుతోంది కూడా సరిగ్గా అంతేనా తెరాస పేరును బారాసగా మార్చే వరకు మొత్తం హైరాణ జెండాను మార్చినంత సులువుగా దేశ రాజకీయాల్ని మార్చలేమన్నది మొదట్నుంచి అందరూ చెప్తున్న మాటే కాని చుట్టూ ఉన్న డప్పు బారాజులకు తప్పదు కదా గల్లీల నుంచి ఢిల్లీ దాకా ఎటు చూసినా బారాస గులాబీ జెండాల రెపరెపలే గత వారం కార్యాలయాల రిబ్బన్ కటింగులు సరిగ్గా ఇక్కడే ఒక సంఘటన మీడియాలో ప్రత్యక్షమైంది ఢిల్లీ బారాస కార్యాలయం ఓపెనింగ్ అంటూ ముందు రోజున బరాస పిఆర్ఓ నుంచి ఆహ్వానాలు అందుకున్న మీడియా పోలం అంటూ రిబ్బన్ కటింగ్ కోసం ఆఫీసు చేరుకునేసరికి అక్కడ పరిస్థితి పూర్తిగా వేరేగా ఉంది సాధారణంగా కేసీఆర్ ఈవెంట్ అంటే జర్నలిస్టులు మంచి కాపీ ఎక్స్పెక్ట్ చేస్తారు రాచుకోవడానికి మసాలా దొరుకుతుంది కానీ ఎందుకో కేసీఆర్ ఢిల్లీ ఈవెంట్స్ మాత్రం ఈ మధ్య కాస్త చప్పగా ఉంటున్నాయి ఇక ఈసారి అక్కడున్న ఓ అధికారి చేత పొమ్మని పెంచుకోవాల్సి వచ్చింది మీడియాకి ఇది ఒక ప్రముఖ దినపత్రిక తన వెబ్సైట్ లో రాసుకున్న విషయం ఢిల్లీ మిత్రులు కూడా దీన్ని ధృవీకరించారు ఇవన్నీ కేసీఆర్ కు తెలియకుండా ఆయన అభిప్రాయం తీసుకోకుండా జరిగే విషయాలేమి కావు అక్కడ కొంతమంది బరాస పార్టీ నాయకులు తప్ప పెద్దగా ఎవ్వరూ లేకపోవడం చర్చనీయాంశమైంది సాధారణంగా ఒకరో ఇద్దరు పెద్ద నాయకులు కేసీఆర్ హంగామాలకు హాజరవుతుంటారు ఈసారి అది కూడా లేకపోవడం ఒక వార్తై కూర్చుంది కావాలనే కేసీఆర్ తన జాతీయ స్థాయి రాజకీయ పాత్రను తగ్గించుకుంటున్నారా ముందుకొచ్చి పడుతున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే ఆయన వ్యూహాత్మకంగా తన పాత్రను తగ్గించుకుంటున్నారా ఒకవేళ బీజేపీ వ్యవహార శైలికి భయపడే కేసీఆర్ తన పాత్రను పరిమితం చేసుకుంటున్నారా నిజానికి అలా అనుకోవడానికే వీల్లేదు అదే అయితే తన జాతీయ పాత్ర గురించి ఇంత భారీ ప్రచారమే ఆయన చేపట్టేవారు కాదు కదా కేసీఆర్ బెదిరిపోయే రకమే కాదన్న వాదన కూడా ఉండనే ఉంది ఇక్కడే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ కొంతకాలంగా ఇరకాటంలో పెడుతున్న మాట వాస్తవం సరిగ్గా ఇదే ధోరణిని కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాల్ని నయానో భయానో లొంగదీసుకుంటున్నారని అందుకు తమ పంజరం చిలుకలైన సిబిఐ ఈడీలను వాడేసుకుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తైతే వంద కోట్ల మద్యం కుంభకోణంలో కేసీఆర్ తనయ కవిత పాత్రపైన జరుగుతున్న విచారణలు నానాటికి తీవ్రతరం అవుతున్న నేపథ్యం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇవన్నీ రాజకీయంగా ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తాయోనన్న ఆలోచన కూడా ఆయనకు ఉండి ఉండొచ్చు అయితే కేసీఆర్ వ్యూహాలెప్పుడు అంతుపట్టవు కింది నుంచి పై స్థాయి నాయకులు కూడా ఈ విషయంలో ఊహాగానాలకే పరిమితమవుతారు తప్ప శిథలైన నిజాలు మాత్రం ఎవరికీ తెలియవు కేసీఆర్ది ఎప్పుడు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అటువంటి వ్యక్తి ఏ సమయంలో ఏ అడుగు వెనక్కి వేస్తారో చెప్పడం కష్టం భారత విషయంలో ఆయన తొందరపడ్డారని మాత్రం రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం ఆయన చేతిలో ఉన్న పాశుపతాస్త్రం గొప్ప ఆయుధం ఇక రెండు వేల పద్దెనిమిది నాటికి ఆయన పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు పరిపక్వత చెందలేదు వాస్తవానికి ఇవాల్టి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నా ఇంకా ఆ పార్టీకి పూర్తిగా ప్రతికూల వాతావరణం మాత్రం కనిపించదు అయితే రాబోయే రోజుల్లో అవి ఏ మలుపు తీసుకుంటాయన్నది ఇదమిద్దంగా చెప్పలేం నలభై సీట్లు దాటితే మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న కొంతమంది బీజేపీ నాయకుల వాదన అటుంచితే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది కూడా ముఖ్యమే ఇటువంటి కీలకాంశాలన్నీ పరిగణలోకి తీసుకుని తీరాల్సిందే కారణాలు ఏవైనా కేసీఆర్ తన జాతీయ రాజకీయాల ఊపును తనకు తానే కొంత తగ్గించుకున్నారన్న మాటలైతే గట్టిగా వినిపిస్తున్నాయి వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ టూ స్టెప్స్ బ్యాక్